అయితే నిన్నంతా కూడా దేశమంతా ఎన్నికల ఫలితాలపై ఆతృతగా ఎదురుచూసింది. వాస్తవంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కావచ్చు, లేదంటే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నరేజ్ ఏదైతే బిల్డ్ చేసిందో 400 సీట్లు చార్ సౌ పార్ అనేటువంటి నినాదాన్ని ఈరోజు పక్కకు పెట్టి ప్రజలు చాలా తక్కువ మ్యాండేట్ తోటి ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది. దీనిలో భారతీయ జనతా పార్టీకి గతంలో అంటే 2019 ఎన్నికల్లో 303 సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి ఎన్డీఏ కూటమి అంత కలిపి కూడా ఈరోజు ప్రధానంగా కేవలం 240 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అందులో కూటమితో కలుపుకుంటే దాదాపు 288 నుంచి 288 సీట్లు ఇచ్చినట్టు చాలా స్పష్టంగా మనకైతే తెలుస్తుంది వాస్తవంగా. సో దీనిలో లాభపడ్డది ఏమయ్యా ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు మాత్రమే. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఈరోజు అన్ని పక్షాలు కలిసి అంటే ఇండియా కూటమిలో చాలా విభేదాలు ఉన్నప్పటికీ కూడా అంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్కి తృణమూల కాంగ్రెస్కి పడకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్కి సమాజ్వాదికి పార్టీకి పడకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్కి ఇతర పార్టీలకు పడకపోయినప్పటికీ కూడా కేవలం మోడీని దించాలనేటువంటి ఒక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీని అధికారంలోని దించాలంటే ఒకే ఒక లక్ష్యంతో ఇన్ని పక్షాలు ఏకమైనవి. వాస్తవంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఈరోజు ఈ పక్షాలన్నీ కలిసి ఈరోజు సక్సెస్ఫుల్ అయినా చెప్పొచ్చు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ కానీ ఈరోజు పేషెంట్ డెడ్ అయింది అనేది చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు వాస్తవంగా. ఎందుకు అంటే వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే చార్ సౌ పార్ బీజేపీ నినాదాన్ని దెబ్బకొట్టాలంటే ఉద్దేశంతో ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో ఇండియా కూటమి అన్ని రకాల ప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది. ఒకవేళ 400 సీట్లు వస్తే ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలకు ఎక్కడ కూడా చోటు లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మన రాజకీయ భవిష్యత్తు మీద మన రాజకీయ పార్టీల భవిష్యత్తు మీద ఈరోజు పెద్ద ఎత్తున దెబ్బపడే అవకాశం ఉందనేటువంటి ఒక ఆలోచనతోటి ఇండియా కూటమిలోని అన్ని పక్షాలు ఈరోజు ఏకమై భారతీయ జనతా పార్టీకి బోటా బోటి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆపరేషన్ ఫెయిల్ అయింది. భారతీయ జనతా పార్టీ కావచ్చు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఆపరేషన్ ఫెయిల్ అయినప్పుడు కూడా ఈరోజు పేషెంట్ అనేవాడు బతికే ఉన్నాడనే విషయాన్ని ఈరోజు చాలా స్పష్టంగా అంటే ఈరోజు ఒక రకంగా ఇండియా కూటమి హ్యాపీగా ఉండొచ్చు కానీ అధికారం కోల్పోయింది అనే విషయం వాస్తవం. ఇంకొక వైపు అధికార పార్టీ ఈరోజు అధికారంలోకి మళ్ళీ రాబోతుంది సంతోషం ఉండొచ్చు కానీ ఈరోజు బోటాబోటి మెజారిటీ తోటి ఈరోజు ఉండడం ఏదైతే ఉందో అది కొంత వాళ్ళకు అన్హ్యాపీ అనే విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ప్రజలు ఏక అంటే ఒక 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 నాయకుడు ఏకనాయకుడి యొక్క పెత్తనాన్ని ఏనాటికి కూడా భరించదు అనేది మరొకసారి నిరూపితమైంది. గతంలో ఇందిరాగాంధీ హయాంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున సంస్కరణలు కావచ్చు, పెద్ద ఎత్తున తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు తిరస్కరించారు ఆనాడు ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాల్ని. అదేవిధంగా ఇప్పుడు కూడా మోడీ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు కావచ్చు, అనేకమైనటువంటి ఒక ఎకనామికల్ స్థిరత్వం కావచ్చు, లేదంటే పాలన విషయంలో స్థిరత్వం కావచ్చు, అనేక రంగాల స్థిరత్వం తీసుకొచ్చు వచ్చినప్పటికీ కూడా ఈరోజు ఏకనాయకుడి పాలన అనేది భారతదేశానికి మంచిది కాదు అనేటువంటి ధోరణితోటి ఈరోజు మోడీని కొంత కంట్రోల్ చేసినట్టే ఈ యొక్క తీర్పు అనేది మనకు స్పష్టంగా వెలువడుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి కూడా ఇదొక కనువిప్పు కలిగేటువంటి అంశంగా మనం చెప్పవచ్చు వాస్తవంగా. ఎందుకంటే మోడీ సరే తన చరిష్మా దేశవ్యాప్తంగా ఉండొచ్చు, తన చరిష్మాతోటి 290 సీట్లు రావచ్చు కాక, కానీ ఈరోజు అసలు మోడీ పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ యొక్క భవిష్యత్తు ఏంటి అనేది ఒకసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈరోజు మోడీ కనుక రాజకీయాల నుంచి తప్పుకుంటే భారతీయ జనతా పార్టీకి స్థిరమైనటువంటి నాయకత్వం ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక ఆలోచన, ఒక డిబేట్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో జరగాల్సిన అవసరం ఉందనేది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉందనేది చెప్పవచ్చు వాస్తవంగా. అయితే మోడీ అనేటువంటి ఒక ఫిగర్ తోటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మరొకసారి తిరిగి అధికారంలోకి రావడం జరిగింది. మోడీ ఒక్కడే ఈరోజు దేశవ్యాప్తంగా 200 బహిరంగ సభలు కావచ్చు, లేదంటే 80కి పైగా అన్ని అంటే ప్రాంతీయ ఛానళ్లతో కలిపి 80కి పైగా ఇంటర్వ్యూలు కావచ్చు, ఇవన్నీ వెరసి ఈరోజు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మోడీ మీద ఏ విధంగా
ఆధారపడిందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అందుకే నాయకత్వం అనేది ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా డీసెంట్రలైజ్ ఉండాల్సింది వాస్తవంగా. కానీ ఒక నాయకుడి మీద డిపెండ్ అయితే రేపు ఫలితాలు తారుమారైతే పార్టీల యొక్క భవిష్యత్తు ఏంటనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికలు కొంత కనిపింపు కలగాలి. తాము అంటే ఏదైతే అధికార మదం కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి ఒక విర్రవీగుతున్న వీరందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా వాళ్ళని ప్రజలందరూ కూడా భూమి మీద నిలబెట్టారనేది చాలా స్పష్టంగా ఎన్నికలు స్పష్టం చేసినది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి వాస్తవంగా. సో ఒకసారి నిజంగా కూడా జాతీయ స్థాయి ఎన్నికలు ఈ విధంగా ఉంటాయి అనేది ఎవరు కూడా ఊహించలేకపోయారు. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా తారుమారవుతాయి అనేది కూడా ఒక్కసారి మనం చూసుకోవాల్సిన అవసరం. అంటే ప్రజలు సైలెంట్ ఓటింగ్ అనేది ఎంత డేంజరస్గా ఉంటుందో ఒక్కసారి అర్థించుకో. సైలెంట్ ఓటింగ్ ఇటు జాతీయ స్థాయి ఎన్నికలు కావచ్చు, లేదంటే ఏపీలో ఉన్నటువంటి ఎన్నికలు సైలెంట్ ఓటింగ్ ఎంత డేంజరస్గా ఉంటాయో ఈ రెండు ఎన్నికలు చాలా స్పష్టంగా నిరూపించబడ్డాయి అనేది మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా. అయితే చాలామంది వ్యక్తులు ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్స్ను కావచ్చు, లేకపోతే కొంతమంది సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఆధారం చేసుకొని లక్షల రూపాయలను ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున వారందరూ కూడా ఇబ్బంది, అంటే లక్షల రూపాయలు కోల్పోయినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అంటే ఎన్నికలను ఎన్నికల్లాగా చూడాలి, కానీ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను మనము న్యూస్ పేపర్ల ఆధారంగానో ఇంకొక ఆధారంగా చూస్తే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఇలా లక్షల రూపాయలు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది అనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా. ఇది ఒక అంటే నేను ఏపీ ఎన్నికలు చెప్తా ఉన్నాను, రాసి పెట్టుకోండి, ఏపీ ఎన్నికలు కానీ జాతీయ స్థాయి ఎన్నికలు, ఏపీ ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది. దానికి కొన్ని సర్వే సంస్థలు ఈరోజు ప్రధానంగా చాలా ఆ రిజల్ట్స్ అన్నిటిని కూడా అటు ఇటు మాయ చేసడంతో వందల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది. సరే, ఆ సర్వే సంస్థల క్రెడిబిలిటీ పోవచ్చు గాక, కానీ అక్కడ వందల కోట్ల రూపాయల బెట్టింగ్లతోటి వాళ్ళు ఎన్నడూ వాళ్ళ జీవితకాలంలో సంపాదించినంత డబ్బులను ఈ ఇండైరెక్ట్గా తమకున్నటువంటి ఈ సర్వేల క్రెడిబిలిటీతో వాడుకొని ఈరోజు ఒకటే రోజు వందల కోట్ల రూపాయలు సంపాదించారనేది నా ప్రధానమైనటువంటి ఆరోపణ ఒకటి. సో ఇప్పుడు ఆ సంస్థ క్రెడిబిలిటీ పోవచ్చు, కానీ ఆయనకు ఒకటే రోజు వందల కోట్ల రూపాయలు వచ్చినాయనేది దీని వెనకాల బెట్టింగ్ మాఫియా ఉన్నదనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు జాతీయ స్థాయి సంబంధించినటువంటి ఎన్నికలు చూసినప్పుడు ఎగ్జిట్ పోల్స్ను ఈరోజు బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్ మాఫియా ఏదైతే ఉందో, ఈ షేర్ మార్కెట్ మాఫియా ఏదైతే ఉందో, ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రోజేమో స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, ఎగ్జిట్ పోల్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రోజేమో స్టాక్ మార్కెట్ పతనం కావడం ఏదైతుందో, నిజంగా కూడా లక్షల కోట్ల రూపాయలు ఎగ్జిట్ పోల్స్ రోజు షేర్ మార్కెట్ లాభాల్లో ఉంటే దానికి మించిన నష్టం ఈరోజు నిన్న జరిగింది వాస్తవంగా. ఈ ఇప్పుడు స్టాక్ మార్కెట్ కోలుకోవాలంటే ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో ఇదంతా కూడా ఒక మైండ్ గేమ్ నడుస్తూ ఉంది. దీన్ని ఎవరు కూడా అర్థం చేసుకోరు వాస్తవంగా. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాస్తవంగా, కానీ అర్థం చేసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా మనందరం కూడా ఇష్టారీతిన డబ్బులు పెట్టేసి, అంటే ఎన్నికల్లాగా చూడకుండా దీన్ని ఇంకోలాగా మనం చూడగలిగితే ఈరోజు ఈ పత్రికల మాఫియా కావచ్చు, లేదా మీడియా మాఫియా కావచ్చు, ఇంకా అనేక రకాల మాఫియా, ఈ సర్వే సంస్థల మాఫియాలు ఏవైతే ఉన్నాయో వీటి ఉచ్చులో పడితే కనుక ఖచ్చితంగా ఈ విధమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా, అంటే ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే డబ్బులు పెడుతున్నారో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా చాలా చాకచక్యంతో ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే దీనికి చాలామంది కూడా స్టాక్ మార్కెట్లకు ఎన్నికల సంబంధం ఉంటారని ఉండేది, కనబడ్డది కదా నిన్న ఎగ్జిట్ పోల్స్ రోజు ఏ విధంగా షేర్ మార్కెట్ పెరిగింది, అదేవిధంగా నిన్న రిజల్ట్స్ రోజు అమాంతం ఎలా పడిపోయింది. అంటే ఎన్నికలు చాలా రకాల అంశాలు ఈరోజు స్టాక్ మార్కెట్ను అతలాకుతలం చేస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా పెద్ద మాఫియా వాస్తవం చెప్పాలంటే, చాలా పెద్ద మాఫియా, ఎవరు కూడా అర్థం చేసుకోరు. సో ఇది జాతీయ స్థాయి సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, లేదంటే ఏపీ ఎన్నికలు మనం చూసినాం. ఒక నియంత అంటే ఈరోజు కరుడు కట్టిన నియంత్రణ, అంటే నిజంగా దేశవ్యాప్త ఎన్నికలేమో మోడీ అనేటువంటి ఒక ఏకనాయకుడి ఆధ్వర్యంలో ప్రజలు కొంత భారతీయ జనతా పార్టీకి కొంత చురుకలు అంటించిన విషయం వాస్తవం. కానీ ఏపీ విషయానికి వస్తే మాత్రం ఒక కరుడుగట్టినటువంటి నియంత టైపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఉండడం కూడా అక్కడ ప్రజలకు జీర్ణించుకోలేకపోయింది వాస్తవంగా. అంటే సైలెంట్ ఓటింగ్ తను
50 లక్షల మందికి పైగా బెనిఫిషియరీస్ ఈరోజు డైరెక్ట్ బెనిఫిషియరీస్ జగన్ పార్టీకి ఉండడం జరిగింది వాస్తవంగా. సో అక్కడ చాలా అంశాలు ప్రభావితం చేశాయి. అంటే సంక్షేమం ఒక్కటే ప్రభుత్వాన్ని అధికారం తీసుకొస్తాడు అనుకోవడం పొరపాటు. గతంలో కేసీఆర్ ఇదే విధమైనటువంటి ప్రయత్నంలో ఓడిపోవడం జరిగింది. ఈరోజు తమ బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తే అంధకారంలో పడిందనేది నిన్నటి ఎన్నికలు నిరూపితమైనవి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాలు డైరెక్ట్గా నేను ఇంటికే పోయి ఇస్తున్నాను కదా, నాకు ఓట్లేయరా అని అనుకుని ఒక భ్రమల్లో బతికిండు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు తీరా మొత్తం ఫలితాలు చూసిన తర్వాత, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత, ఆయన ఎంత అంటే నేను సంక్షేమం చేసి తప్పు చేశానా అని అనుకోవడం ఏదైతుందో నిజంగా కూడా ఆయనకు కనువిప్పు కలగాల్సిన అవసరం. అంటే ఏ పాలకుడికైనా కానీ ఈరోజు నేను సంక్షేమ ముసుగులో ప్రజలకు ఈరోజు అన్ని పథకాలు ఇచ్చి డైరెక్ట్ బెనిఫిట్ చేస్తున్నా అనుకుంటున్నటువంటి ఏ నాయకుడికైనా కానీ ఈరోజు ఇటు తెలంగాణ గతంలో జరిగిన తెలంగాణ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగినటువంటి ఏపీ ఎన్నికలు కావచ్చు, నిదర్శనంగా అందరూ కూడా గమనించాలి. ఎప్పుడు కానీ సంక్షేమ రంగం కానీ అభివృద్ధి ఈ రెండు రంగాలు సమాంతరంగా డెవలప్ కావాలి. అంతేగాని సంక్షేమానికి పెద్దపీట వేసినా నాకు బెనిఫిషియర్స్ ఎక్కువ ఉన్నారు కదా అనుకోవడం మూర్ఖత్వం. ఇది అందరూ కూడా గమనించాలి. ఏ పాలకుడైనా కానీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ఓటు షేరు 40% ఉండొచ్చు కాక, కానీ ఈరోజు ప్రతిపక్షంలో గతంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇటు టీడీపీ కానీ కూటమి జనసేన కానీ బీజేపీ కానీ ఈరోజు ప్రధానంగా వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా ఆడ కూటమి ఘటనలో సక్సెస్ అయినరు. ప్రజలు 2% 3% ఎడ్జ్ తోటి మ్యాండేట్ ఎట్లా అంటే దాదాపు 160 సీట్లు కూటమికి ఇచ్చారు. అంటే ఏ విధంగా పాలన ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. 11 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి. అంటే ఏ విధంగా తిరస్కరించారో అర్థం చేసుకోండి. జనసేన 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లలో గెలిచింది. నిజంగా కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్. అంటే ప్రజలు ఏ విధంగా ప్రజలు కించపరిస్తే ఏ విధంగా తిరస్కరిస్తారో ఒక్కసారి ఈరోజు ఏపీ ఎన్నికలు కానీ తెలంగాణ ఎన్నికలు కానీ రుజువైనాయి. వాస్తవంగా అంటే మనం పాలకుడైనాక ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పరిపాలించడం నేర్చుకోవాలి. ఈరోజు సంక్షేమ ఫలాలతోటే ఈరోజు మళ్ళీ అధికారంలోకి వస్తామనుకోవడం భ్రమ అనే విషయాన్ని ఈరోజు పాలకులు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా సంక్షేమం ఉండాల్సిందే. అభివృద్ధి అనేది రెండు సమాంతరంగా డెవలప్ అయితేనే ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారనేది అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారు ప్రస్తుత సీఎం, సో గతంలో కేసీఆర్ పాలనలో కరెంటు 24 అవర్స్ ఉండొచ్చు కాక, లేకపోతే వ్యవసాయ రంగం కావచ్చు కొన్ని రకాలుగా బెనిఫిట్ జరిగినాయి కాక, కానీ ఈ ప్రభుత్వంలో కొంతమేర ఇబ్బందులు పడుతుండొచ్చు కాక, కానీ ఇక్కడ ఆత్మగౌరవ సమస్య కావచ్చు లేదంటే నియంతృత్వ పోకడలేమి కావచ్చు. అంటే గతంలో కేసీఆర్ నియంతృత్వం ఏ విధంగా చూసాం, కానీ రేవంత్ రెడ్డి ఆ విధంగా లేడు కదా. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అలాంటి విధానాలను, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అందుకే ఈ గడ్డ మీద అంటే ఎలాంటిగా తెలంగాణ అయినా కానీ ఏపీ అయినా కానీ ఎక్కడైనా కానీ ఒక్కొక్క కోర్ ఆత్మ అనేది ఉంటుంది వాస్తవంగా. అంటే దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది వాస్తవంగా. సో ఇక్కడ కూడా ఏమైంది అంటే తెలంగాణ అనే ఒక ఆత్మగౌరవంలో భాగంగా ఇక్కడి ప్రజలు ఏంటి వాళ్ళ మానసికమైనటువంటి పరిస్థితి, అంటే పరిస్థితి మీన్స్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఒక్కసారి ఆలోచించుకొని గత ఉద్యమాలు ఏ విధంగా జరిగినాయి అనేటువంటి బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి ఇక్కడ పాలన కొనసాగిస్తాను అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అడ్వాంటేజే. ప్రజల మద్దతు ఉంటుంది వాస్తవంగా. సరే గెలుపోవటంలో అటు ఇటు కావచ్చు కాక, కానీ మళ్ళీ అధికారంలోకి రావడం కూడా అవకాశాలు ఉంటాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే కనుక. సో ఆ విధమైన పరిణామాలు ఉంటాయి కాబట్టి ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రధాని మోడీ మరొకసారి ఇది ప్రధాని కాబోతున్నాడు. కానీ ఈరోజు ప్రజలను గౌరవించడం కానీ ప్రజలతోటి జాగ్రత్తగా మెలగడం కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక విషయం, మూడోసారి ప్రధానిగా మళ్ళా మోడీ బీజేపీ రావడం ఎన్నీ రావడం ఏదైతుందో ఈరోజు ఖచ్చితంగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పాలకులకి కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి మోడీకి డిఫరెన్స్. మోడీ మూడోసారి రావడానికి గల కారణాలు ఏంటి, వీళ్ళిద్దరు ఓడిపోవడం గల కారణాలు ఏంటి అంటే వాళ్ళ వ్యవహార శైలి. ఈరోజు ప్రధాని మోడీ తన పాదాలకు ఎవరైనా నమస్కరిస్తే ఖచ్చితంగా ఆయన కూడా తిరిగి వాళ్ళ పాదాలు నమస్కరించేటువంటి ఒక సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ప్రజలను గౌరవిస్తా ఉన్నాడు ఆయన. ఎక్కడ కూడా నేను ప్రధాని కదా, దేశంలో పవర్ఫుల్ వ్యక్తి కదా, నాకే అందరు కాలు మొక్కాలి అని అనుకుంటే ప్రజలు ఎప్పుడూ ఆయనను తిరస్కరించే వాళ్ళు. మొన్న ఈ ఎన్నికల్లో కూడా
ఆయన ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఆయన వ్యవహార శైలి ఏదైతే ఉందో, ఈరోజు కాళ్ళు మొక్కడం కానీ అంటే పూర్తి స్థాయి నియంత్రణ ఉండకపోవడం కూడా ఈరోజు మరొకసారి కొంత నిలబెట్టింది. కానీ కొన్ని పొరపాట్లున్నాయి కాబట్టి ఆ పొరపాట్లు నేర్చుకోవాలి, మరొకసారి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళా పవర్లోకి ఈరోజు పవర్ని ఇవ్వడం జరిగింది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు ఏంటి అసలు వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళ ఇష్టారీత కాళ్ళు మొక్కించుకోవడం ఏంది, ప్రజలు దీన్ని ఇలాంటి సహించరు అసలే. అందుకే వాళ్ళకు బుద్ధి చెప్పిరు. ఈరోజు రేపు వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎటు పోతుందో కూడా చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది. వాస్తవంగా ఇదంతా కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా అంటే ఒక లీడర్, అంటే ఒక రాజకీయ పార్టీని కానీ ఒక లీడర్ని కానీ నమ్మి ఈరోజు వాళ్ళకి అధికారం ఇవ్వాలంటే ప్రజలు ఎన్ని రకాల అంశాలు చూస్తారు తెలుసా? సంక్షేమం బాగా చేసిండా, ఈరోజు అభివృద్ధి బాగా చేసిండా, తన యొక్క వ్యక్తిగత చరిష్మా ఏంటి, ఈరోజు ప్రతిపక్షాల మీద తమ రాజకీయ ఏది కసిని తీసుకోవడం కావచ్చు, ప్రతీకారం తీసుకోవడం కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా తోడైతాయి. ప్రతి అంశం కూడా తోడైతాయి. ఏ ఒక్క అంశాన్ని కూడా ప్రజలు వదిలిపెట్టరు. వాస్తవంగా అన్ని రంగాల్లో చూస్తారు. వాస్తవంగా మోడీ గెలవడానికి ప్రధానంగా ఆయన సరే ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయనకు ప్లస్ అయినాయి. కానీ ఎక్కడ మైనస్ అయింది? రాజకీయ ప్రతీకారం తీసుకోవడంలో మోడీ వ్యవహరించిన తీరేందో ఈరోజు ప్రజలు దాన్ని గమనించారు కాబట్టి వాళ్ళకు చాలా తక్కువ మెజారిటీ తోటి ఇవ్వడం జరిగింది. సో భవిష్యత్తులో టీడీపీ కానీ లేకపోతే నితీష్ కుమార్ బీహార్లో ఉన్న నితీష్ కుమార్ పార్టీ కానీ ఈరోజు వాళ్ళిద్దరూ కనుక అటు ఇటు అయితే ప్రభుత్వం కుప్పగూలేటి ప్రమాదం ఉంటుంది. వాస్తవంగా సో ఇవన్నీ మనం గమనించి ప్రజలు ఈరోజు ప్రధాని మోడీకి బోటా బోటీ మెజారిటీతో ఎన్డీఏను అధికారంలో తీసుకురావడం జరిగింది. ఇప్పటికైనా కానీ భారతీయ జనతా పార్టీ తమ తప్పులను తెలుసుకొని మళ్ళీ అధికారులు రావడానికి ఏ విధంగా ఉండాలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిందిగా ఈరోజు ఒక కాలోజిటివ్ వేదికగా నేను సూచన చేస్తా ఉన్నాను. అయితే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి మిత్రులారా. సో దీనిలో చాలా రకాల అంశాలు ఈరోజు దాగి ఉన్నాయి వాస్తవంగా. సో మనందరం కూడా ఈరోజు తెలంగాణ, ఏపీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మనం గమనించాల్సిన అంశాన్ని నేను ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఎందుకంటే ఈరోజు గత 10 ఏళ్లలో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏపీ ఏ విధంగా అభివృద్ధికి నోచుకోక వెనకబడ్డదో ఈరోజు మనం ఒకసారి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో కొన్ని మచ్చుకు మీకు చెప్పించేట ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అయితే ఇక్కడ తెలంగాణ, ఏపీ సరే ఇక్కడ పరిణామాలు ఉంటాయి వాస్తవంగా. దాని తర్వాత మనం కేసీఆర్ పరిపాలించిందా లేదా అదంతా సెకండరీ పార్ట్. కానీ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో నేను లోతుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. తెలంగాణలో 2014 నుంచి 23 డిసెంబర్ వరకు కేసీఆర్ పరిపాలించిండు. ఇక్కడ ఒక స్థిరత్వమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి సరే కేసీఆర్ నియంత్ర పోకడలు కావచ్చు, అనేక రకాల విషయాలు ఉండొచ్చు వాస్తవంగా. కానీ అభివృద్ధి విషయంలో తెలంగాణను కొంత ముందు భాగంలో నిలబెట్టిండు, తనకు ఎలాంటి హర్డిల్స్ రాలేదు. మోడీ అడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కూడా కొంతమేర సహకరించింది కాబట్టి సరే ఆయన అద్దన్నా అవునన్నా కాదన్నా కొంత తెలంగాణలో డెవలప్మెంట్ జరిగిందనే విషయం వాస్తవం. అయితే కేసీఆర్ ఓడగొట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఈరోజు సంక్షేమం మీద ఆధారపడడం కావచ్చు, లేదంటే ఈరోజు కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులో అవినీతి కావచ్చు, నియంత పోకడలు కావచ్చు, ప్రతిపక్షాలు కించపరచడం కావచ్చు, ప్రజలను పురుగుల్లాగా చూడడం కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా కేసీఆర్ను తిరస్కరించినాయి అనేది విషయం వాస్తవంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే ఇక్కడ ఈ ఎరాలో ఏదైతే ఈ 2014 2023 డిసెంబర్ 10 ఏళ్లలో కేసీఆర్ కాకుండా అక్కడ ఎవరున్నా ఈరోజు ఖచ్చితంగా అభివృద్ధి జరిగేదనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఒకసారి చంద్రబాబు రావడం జరిగింది, ఒకసారి జగన్ రావడం జరిగింది. అయితే అక్కడ బాబు బీజేపీతోటి పొసగక బీజేపీతో సరిగ్గా సఖ్యత్వం లేక ఈరోజు రాజధాని అంశం అనేది ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. సరే ఆయన ఎంతో కొంత అమరావతిని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈరోజు జగన్ ప్రభుత్వం రావడంతో అక్కడ రాజధాని అంశం పూర్తిగా ఈరోజు అక్కడ లేకుండా పోయింది. మేము మొన్న చెప్పినాం, బరాబరి చెప్పినాం, వాస్తవంగా చెప్పినాం, అసలు మీ రాజధాని ఏది రా నాయన అని చెప్పేసి అడిగినాం. ఎందుకని ఉండాలి, మేము కూడా ఒక సోదరులుగా, మా తెలుగు సోదరులుగా మేము కూడా వాళ్ళకు వాళ్ళ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు మేము కూడా ఉంటాం కాబట్టి రాజధాని ఏదిరా నాయన, మీరు ఆలోచించి ఓటేయండి రా నాయన అని చెప్పేసి అక్కడి ప్రజలను నిలదీసినాం. ఎందుకు? అక్కడ అభివృద్ధి కోసమే, మాకేదో వాళ్ళ కోపం కాదు, అక్కడ అభివృద్ధి కోసం నిలిచినాం. మళ్ళీ బాబు అధికారంలోకి రావడం జరిగింది, క్లియర్ కట్ మ్యాండేట్ తోటి దాదాపు 160 సీట్లతోటి రావడం జరిగింది. అయితే ఇక్కడ బాబుకి అంటే కూటమికి చాలా పాజిటివ్ అంశం ఏంటంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు
దాదాపు 16 సీట్లతోటి టీడీపీ పార్టీ ఈరోజు కూటమిలో ప్రధాన ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా భాగస్వామ్యమైంది. ఒకవేళ ఈ 16 సీట్లను గనక ఎన్డీఏ కూటమి నుంచి తీసేస్తే గనక మైనస్ చేస్తే గనక ఈరోజు మైనార్టీ ప్రభుత్వంలో పడేటువంటి అవకాశం ఉంటుంది ఎన్డీఏ బీజేపీ. సో అందుకే ఈరోజు ఏపీకి మహర్దశ రాబోతుంది అనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఈరోజు రాజకీయ కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించకుండా ఈరోజు మోడీతోటి సఖ్యతోటి ఉండి ఖచ్చితంగా ఏపీకి రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, రాజధాని అంశం విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ఒక అన్ని అంటే అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ అంటే విభజన చట్టంలో ఉన్నటువంటి కొన్ని హామీలు ఏవి ప్రధానమైన హామీలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చుకోవడంలో చంద్రబాబు కనుక సక్సెస్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు బాబుకి పెద్ద ఎత్తున ఏపీలో డెవలప్ అంటే ఏపీలో రాజధాని అంశం డెవలప్ అయ్యే అవకాశం. ఒకవేళ రాజధానిగా డెవలప్ అయితే రాసి పెట్టుకోండి ఆ రాష్ట్రంలో స్థిరమైనటువంటి ఆర్థిక స్వేచ్ఛ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో స్థిరత్వం ఉండాలి వాస్తవంగా. సో ఆ విధంగా బాబు చేస్తాడా లేదంటే మళ్ళా మోడీతోటి కనుక ఈరోజు వెంపర్లాడతాడా అనేది కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏపీ డ్రాస్టిక్గా ఒకవేళ డెవలప్మెంట్ కనుక ముందుకు పోయిందనుకోండి ఖచ్చితంగా తెలంగాణలో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది వాస్తవం. రాసి పెట్టుకోండి ఎందుకంటే బాబుకి ఈరోజు తన ఏపీ ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు తనకు సెకండరీ అవ్వచ్చు. ఎందుకంటే ఏపీలో రాజధాని అంశం చాలా కీలకంగా ఉంది, కొన్ని విభజన చట్టంలోని హామీలు చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి అక్కడ చాలా స్పష్టంగా ఏ బాబు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏపీ మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెడతాడు, మోడీతోటి సఖ్యతగా ఉండి తనకు కావాల్సినటువంటి నిధులను భారీ ఎత్తున తీసుకొచ్చేసి ఈరోజు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూనే ఏపీని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అదే కోణంలో ఇక్కడ తెలంగాణలో ఎవరు అవునన్నా కాదన్నా గత 10 ఏళ్లలో కేసీఆర్ ఇక్కడ స్థానికమై ఉన్నటువంటి పెట్టుబడిదారులను ప్రోత్సహించకుండా స్థానికంగా తెలంగాణకు తెలంగాణ ఆత్మ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడిదారులను ప్రోత్సహించకుండా ఈరోజు ఆంధ్ర వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని ఎక్కువగా పోషించారు. రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, అన్ని కాంట్రాక్ట్ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో కావచ్చు ఆంధ్ర వాళ్ళని కేసీఆర్ ఎక్కువగా ఎంకరేజ్ చేసిండు. సో ఇప్పుడు వీళ్ళంతా మ్యాక్సిమం కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఉంటారు, కమ్మ కాపే ఉంటారు ఎక్కువ, కమ్మ కాపు రెడ్డి. సరే రెడ్డిలకు ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా రెడ్డిలను ఈరోజు రెడ్డిలు ఇక్కడ ఉంటే ఒకవేళ రెడ్డిలకు ఇక్కడ తెలంగాణలో అంటే వీళ్ళు ఎందుకు ఈ 3 సామాజిక చెప్తున్నారు, వీళ్ళు ఎక్కువ పెట్టుబడిదారులంతా ఈ 3 వర్గాల నుంచే ఉండే అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో ఆబ్వియస్గా కమ్మ కాపు ఇక్కడ 2 వర్గాలు కూడా ఇప్పుడు ఈ పెట్టుబడులన్నిటి కూడా ఏపీకి తరలించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం ఈరోజు కుంటుపడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏపీ అంటే నా ప్రెడిక్షన్ మాత్రం ఇదంతా కూడా అంటే జనరల్ ఎవరు అనలైజ్ చేసినా ఈ మినిమం బేసిక్స్ అయితే తెలుస్తాయి వాస్తవంగా. సో ఈ రాబోయే 5 సంవత్సరాలు ఏపీ డ్రాస్టిక్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, తెలంగాణలో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది వాస్తవంగా. అంటే చాలామంది అనుకోవచ్చు నువ్వు తెలంగాణ వాడి అయ్యుండి తెలంగాణ అభివృద్ధి కోరుకుంటలేవు అంటే నేను జరిగే పరిణామాలు చెప్తున్నాను అంతే తప్ప దీనిలో నా స్వార్థ ప్రయోజనాలు ఏవో ఉండవు వాస్తవంగా. రేవంత్ రెడ్డి కోపం అది కాదు, జనరల్ ఎవరు ఆలోచన ఈ సినారియో మీకు అందరూ కూడా ఆలోచించారు వాస్తవంగా. సో ఇది సినారియో జరగబోతుంది, ఖచ్చితంగా ఇదే జరగబోయే అవకాశం ఉంది కాబట్టి కొంత రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు సపోర్ట్ తీసుకుంటాడా లేదంటే ఎన్డీఏ తోటి సఖ్యతగా పోతాడా దాని మీద డిపెండ్ అయ్యే తెలంగాణ అభివృద్ధి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందనే విషయం కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది.